హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్స్ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మంచి ఫుడ్ పాయింట్గా అయితే రావడం జరిగింది దాని అడ్రస్ ఎక్కడంటే మైంజా మార్కెట్ చౌరస్తా దగ్గర కరాచీ బ్రాకని పక్కనే రామ్కీ బండి ఆ పేరు పేరుకే బండి రామ్కీ బండి కానీ అది ఒక బ్రాండ్ ఎక్కడి నుంచో ఒక సాధారణ చిన్న బండిగా స్టార్ట్ అయ్యి ఒక బ్రాండ్లాగా తయారైంది మన హైదరాబాద్లో దాని డీటెయిల్స్ ఏంటి వాళ్ళ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళ సక్సెస్కి కారణం ఏంటి సరే మనం ఇప్పుడు ఆ బండి దగ్గరికి వెళ్ళి అక్కడ వివరాలు ఏంటో తెలుసుకుందాం చలో నమస్తే భయ్య మీ పేరు రామ్ 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 కుమార్ షిండే రామ్ కుమార్ షిండే మీరు ఎంతకాలం అవుతుంది బండి పెట్టి మా డాడీ స్టార్ట్ చేశారు మీ డాడీ స్టార్ట్ వాళ్ళే పెట్టినారు మేము వాళ్ళే కంటిన్యూ చేస్తున్నాను సో మీ గురించి మీ పేరు గురించి మీ బండి పేరు ఎక్కడైనా సరే బాగా పాపులర్ అయింది నేను కూడా యూట్యూబ్లో చూడటం కానీ జరిగింది ఓకే వాట్ అండ్ ఇన్స్పిరేషన్ అది ఎక్కడి నుంచో ఒక చిన్న బండి నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ హైదరాబాద్లో ఒక బ్రాండ్ లాగా క్రియేట్ అయ్యారు మీరు ఎక్కడైనా రామ్కీ బండి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అది ఎట్లా ఉందంటే హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్ అయిందో అలాగే రామ్కీ బండి అనేది కూడా అంత ఫేమస్ అయింది దానికి గల కారణాలు ఏంటి కారణం ఏం లేదు సార్ కస్టమర్కి ఇది మన ఫుడ్ మంచిగా ఇస్తున్నారు వాళ్ళకి నచ్చుతుంది అదే కారణం బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి మా ఇంటెన్షన్ అదే ఉంది బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి ఓకే హైజీనింగ్ ఇవ్వాలి అంతే మీ స్పెషల్ ఏంటి మీ దగ్గర మా స్పెషల్ దోశ అంటే ఇక్కడ ఎక్కువ పోతుంది పిజ్జా దోశ పిజ్జా దోశ షెజ్వాన్ క్రీమ్ దోశ అది ఎక్కువ పోతుంది సో 1989లో స్టార్ట్ చేశారన్నారు మీ నాన్నగారి నుంచి సో అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతా ఇవాళ ఎన్ని మీకు టోటల్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి 6 ఉన్నాయి 6 బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మన ఎయిర్పోర్ట్లో ఉంది సార్ హైటెక్ సిటీ గచ్చిబౌలి సికింద్రాబాద్ సైనిక్ పురి ఇది మోజం జాయ్ మార్కెట్ మన టైమింగ్స్ ఏంటండి మన టైం మార్నింగ్ 4:30 టు ఫుల్ డిన్నర్ సార్ మార్నింగ్ 4:30 టు ఈవినింగ్ ఈవినింగ్ నైట్ 12 o'clock వరకు మై గాడ్ వింటున్నారండి మార్నింగ్ 4:30 స్టార్ట్ అవుతుందంట మేము 5కి వచ్చాము సార్తో మాట్లాడాలంటే గంటన్నర వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ క్రౌడ్ ఉండటం వల్ల ఇక్కడ మీ స్పెషల్ ఐటమ్స్ ఏమి ఉన్నాయి మా దగ్గర స్పెషల్ అంటే పిజ్జా దోశ ఎక్కువ స్పెషల్ షెజ్వాన్ క్రీమ్ పాలక్ పనీర్ కార్న్ చీజ్ తీన్ మార్ ఇంకా బటర్ చీజ్ బటర్ పనీర్ మా దగ్గర ఇడ్లీ ఉంది ఉప్మా ఉప్మాలా వెరైటీస్ ఉన్నాయి ఉప్మా కొద్ది డిఫరెంట్గా ఉంటుంది మా దగ్గర కొద్దిగా లేట్ పల్సగా ఉంటుంది సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది అది టేస్ట్ బాగుంటుంది సూపర్ 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 పల్సగా ఉంటుంది సూపర్ ఉంటుంది టేస్ట్ సూపర్ సో వింటున్నారా అండి ఎక్కడో చిన్న బండి నుంచి స్టార్ట్ చేసి వెళ్ళి నాన్నగారు స్టార్ట్ చేశారంట 1989లో ఇప్పుడు వీళ్ళకి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ మొత్తం కూడా సో ఒకసారి మనం కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ ఏంటో చేసి దాన్ని కూడా రివ్యూ చేసి చెప్పండి రామ్కీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా చాలా మంచి బ్రాంచ్లు పెట్టి ఎందుకంటే మీరు ఎంతో మంది యంగ్స్టర్స్ కి రోల్ మోడల్ అయ్యారు ఓకే సార్ నేను విన్నదాన్ని బట్టి సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఏదైనా కృషి ఉంటే మనుషులు కృషులు అవుతారు కష్టే ఫలి అనే దానికి వీళ్ళే ప్రాక్టికల్ గా మనకి ఎగ్జాంపుల్ సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం కష్టపడినట్లయితే ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఏదో ఒక టైంలో వచ్చి తీరుతుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణే మన రామ్కీ గారు సో ఇప్పుడు మన ఫుడ్ రివ్యూ కూడా చెప్పేద్దాం ఇక్కడ వీళ్ళ ఐటమ్స్ తీసుకొని మనం ఉప్మా టేస్ట్ అయిపోతున్నాం అండి రామ్కీ గారు చెప్పినట్లుగా ఉప్మా చాలా పలసగా ఉంది అయితే దీంట్లో చీజ్ నెయ్యి కారపొడి చట్నీ ఇవన్నీ మిక్స్ చేసిన అబ్బాబ్బా చెబుతుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా మీరు చూస్తున్నా నాకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి సో ఒకసారి ఫస్ట్ బైట్ ఆహా నిజంగా రామ్కీ గారు చెప్పిన దానికంటే చాలా బాగుందండి అసలు అలా జారిపోతుంది గొంతులో చాలా సాఫ్ట్గా మెత్తగా
ఆ నెయ్యి ఆ చీజ్ ఇవన్నీ మిక్స్ చేస్తే అదిరిపోయింది అన్నమాట నిజంగా ఉప్మా ఎంత బాగుంటుందో నాకు ఇప్పుడే అర్థమైందండి చాలా చాలా బాగుంది ఇప్పుడు ఎన్నిసార్లు మనం ఉప్మా తింటాం కానీ అసలు నాకు ఉప్మా అంటే ఇంట్రెస్ట్ ఉండదు అటువంటి అసలు ఉప్మా ఇంత బాగుంటుందా దీనిలో కూడా ఇంత ఫ్లేవర్ ఉంటుందా ఇంత బాగా చేయొచ్చు అనేది రాంకీ గారు చాలా బాగా చేశారు వీళ్ళ సక్సెస్ రీజన్ ఏంటనేది ఉప్మా చూస్తేనే అర్థమైపోయింది మనకి సాధారణంగా ఇళ్లలో ఎవరైనా ఉప్మా చేస్తున్నారని కానీ పిల్లలు తినకుండా ఉంటాం కానీ మనకు తెలుసు కదా ఉప్మానంగానే ఎంత దూరంగా ఉంటాం అటువంటిది ఉప్మాలో కూడా ఎంత టేస్ట్గా చేయొచ్చు అనేది రాంకీ గారి దగ్గరే తెలుసుకున్నాం సూపర్ అండి ఆ నెయ్యి ఆ చీజు కారపొడి అద్దరిపోయింది ఇప్పుడు వచ్చేసింది ఏంటి అసలు రాంకీ గారి స్పెషల్ రాంకీ బండి స్పెషల్ ఏంటంటే దోశ ఇది బటర్ పన్నీర్ దోశ చూస్తుంటేనే చాలా ఎమ్మె ఎమ్మెగా ఉంది అండ్ నేను విన్నది ఏంటంటే అసలు రాంకీ గారి దగ్గర దోశ ఏదైనా చాలా బాగుంటుందంట అందులో ఈ బటర్ పన్నీర్ దోశ ఒకసారి దీని టేస్ట్ కూడా చూసి రివ్యూ చెప్పేద్దాం ఉప్మా కంటే ఉప్మానే సూపరు ఇంకా అసలు రామ్కి గారి స్పెషల్ అయిన దోశ మాత్రం పన్నీర్ బటర్ దోశ అద్భుతం అమోఘం అదరహో దీంట్లో పన్నీర్ వేశారు బటర్ వేశారు అలాగే ఈ కారపొడి మిక్సింగ్ ఈ చట్నీతో నిజంగా చాలా చాలా బాగుందండి మాటలు రావట్లేదు అంత బాగుంది హాయ్ బ్రో హౌ యూ సో బ్రేక్ఫాస్ట్ చేశారా మీరు ఎంతకాలం నుంచి వస్తున్నారు ఇక్కడికి మేము ఫస్ట్ టైం రావడం మీరు నేను వైజాగ్ వచ్చాను ఓకే సో నార్మల్గా అసలు స్టార్టింగ్ ఆగిన ఫ్రెండ్స్ ఉన్న రామ్కీ బండి మాత్రం మిస్ అవుతాను సో అందుకే వచ్చాను ఎట్లా ఉంది ఏం తీసుకున్నారు బటర్ దోశ తీసుకున్నాను చాలా బాగుంది అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి వైజాగ్లో ఉంటే మాత్రం అసలు వదిలేవాడినే కాదు సో ఇప్పుడు ఈ బండి గురించి అన్న హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నావా వస్తే మాత్రం ఖచ్చితంగా ఓకే ఇది మాత్రం మిస్ అవ్వదు థ్యాంక్ యూ హాయ్ సార్ సో హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ చేశారా ఏం తీసుకున్నారు ఇడ్లీ ఇంకా దోశ ఎంతకాలం నుంచి వస్తున్నారు ఇక్కడికి 14 ఇయర్స్ నుంచి వస్తున్నారు 14 ఇయర్స్ నుంచి వస్తున్నారా ఓ మై గాడ్ 14 ఇయర్స్ నుంచి వస్తున్నారండి అండి అంటే చూడండి రామ్కీ గారు ఏదో పెట్టేశారు మొత్తానికి మంచి హైజీనిక్ ఫుడ్ ఆ టైంలో దొరకడం ఓకే అప్పుడు నైట్ షిఫ్ట్ చేసేవాడిని అచ్చా అచ్చా నైట్ షిఫ్ట్స్ కూడా అవైలబిలిటీ ఉండడం వల్ల అండ్ మోర్ ఓవర్ టేస్ట్ ఉండడం వల్ల సో ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా బాగుంది ఇంత గ్రో అవ్వడం మీ ఇలాంటి కస్టమర్స్ వాళ్ళే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన టేస్ట్కి దాని యొక్క గ్రేట్ఫుల్నెస్ మనం ఏంటంటే మనం రెగ్యులర్గా ఫాలో అయిపోతూ ఉంటాం కరెక్ట్ రైట్ సో థ్యాంక్ యూ బ్రో ఇదండి ఓవరాల్గా రామ్కీ గారి దగ్గర మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసాం టేస్ట్ అయితే అదిరిపోయిందండి అసలు మీరు దాంట్లో తిరిగేయలేదు మెగాస్టార్ స్టెప్స్ రామ్కీ టిఫిన్ టేస్టు ఇంక మనం చెప్పడానికి లేదు ఇంకా చిరంజీవి గారు డ్యాన్స్ అంటే ఎలాగో రామ్కీ గారి టిఫిన్ కూడా అంతా చాలా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ నాన్ లోకల్ అయితే వచ్చితే ఖచ్చితంగా రామ్కీ గారి బండి టేస్ట్ చేయాల్సింది అక్కడికి వచ్చి ఆ టిఫిన్ టేస్ట్ చేయబోతే సంథింగ్
మిస్ అయిపోతాం అనే ఫీలింగ్ అయితే మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా బ్రేక్ఫాస్ట్ అయితే టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.